రైట్. తాడేపల్లిలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తెలుసుకోవాలని, ప్రజలు తెలుసుకోవాలని, ఇదిగో ఇప్పుడు ఈ చూడండి, వైఎస్ జగన్ పై ఆంధ్రజ్యోతి చంద్రబాబు ఏ రకంగా విషం తెల్లాడో ఒక ఉదాహరణకి నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, ఆత్మతో మాట్లాడే సీఎంను చూస్తున్నాం. ఆత్మ చెప్పిందా? సీసీఎస్ను నువ్వు తెచ్చినట్టు ఇది చంద్రబాబు మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడతాడంట. ఏం పోయేకాలమయ్య నాకు అర్థం కాలేదు. సీసీఎస్ను నువ్వు తెచ్చినట్టు ఆత్మ ఏమైనా చెప్పిందా? ఆత్మలతో మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం. సైకో అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి సైకో మాట్లాడితే సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైన్స్ అయి బాగుందని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలాగానే ప్రజాదరణతో గెలిచినటువంటి వ్యక్తి ఆయన్ని సైకో అని నువ్వు మాట్లాడాయి. నువ్వు ఇవాళ మాకు నీతులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మళ్ళీ ఈనాడు ఒకసారి చూస్తే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పట్టాభిని కొట్టకపోయినా కొట్టారని పాత చిత్రాలు తీసుకొచ్చి ఫ్రంట్ పేజీలు వేసి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు ఈనాళ్ళలో. దీనికి ఎమ్మటే ఇష్టం, మళ్ళీ ఎమ్మటే దానిలో ఆ ఫోటోలు తీసి మళ్ళీ ఫోటోలు పెట్టారు అంటే ఏమీ లేదు. ఎవరిది ఫ్యాక్టరీ? ఎవరిది సైకో ఫ్యాక్టరీ? ఎవరిది వార్తలు, తప్పుడు వార్తలు వండి వాడ్చే ఫ్యాక్టరీ ఎవరిది? నీది చంద్రబాబు నాయుడు గారే అని మనం చేస్తున్నాం. ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ కార్యక్రమం ఏదో పట్టాభి మీద దాడి చేశారు, దాని మీద దాడి చేశారు అని మీరు కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు, చాలామందిని అరెస్ట్ చేశారు, మా పెద్ద లీడర్ని ఏమి సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి దృక్పథంతో మీరు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళాం. ఆ పట్టాభి మాట్లాడిన మాటలు ఏంటో, పట్టాభి బూతు పురాణం ఏంటో ఒకసారి చూడాలని కూడా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చూడాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చూడాలి, రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి. రై బోషడి కే జగన్ రెడ్డి ఏందండి ఇది? నాకు అర్థం కాల. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని దమ్ముంటే నిరూపించరా రా ఏమిటి ఆ వ్యాఖ్యలేంటి? వరద సహాయంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీకి గోబ పగిలే సమాధానం ఆయన అంటే తంబులైన. ఈ విధంగా ఆ పట్టాభి ఆయన పెద్ద మనిషి ఆయన మాట్లాడుతున్నాడు. బోషడీకే పదానికి జగన్ రెడ్డి కొత్త అర్థం. బోషడీకి అంటే తప్పు కదంట, రైట్ అంట. అదెవరు చెబుతున్నాడు? మాజీ ఎంపీ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజు గారు చెబుతాడు. ఏమని? బోషడీకి అంటే తిట్టు కాదురా. మరి రా అంటే తిట్టు కాదేమో. బోషడి అంటే తిట్టు కాదురా. బోషడికే వ్యంగ్యం. వీటన్నిటికీ ఎవరు నాయకులు? చంద్రబాబు నాయుడు గారు మీరు కదా అని అడుగుతా ఉన్నా. దీనికి తోడు ఇందాక సోషల్ మీడియా సైకోలు జగన్మోహన్ రెడ్డి గారు అంటారే, మీరు ఏం చేస్తున్నారు సోషల్ మీడియా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు చూడండి, TV5 7 అంట ఈయన ఎవరు మరి, అప్పుడప్పుడు కనపడుతుంటాడు. కొడక కేసు పెడతా, కొత్త వదినకి కోపం వచ్చిందోయ్, పిచ్చి ముదిరింది ఇక పిచ్చి ఆసుపత్రికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జైల్లోనే భారీ కుట్ర, అమ్మ దొంగ. ఎవరిది? ఎవరు దీని మ్యానుఫ్యాక్చరింగ్? తెలుగుదేశం కాదా? ఎవరి శివ? ఎవరి TV5? ఇది భావస్వేచ్ఛ ప్రకటనకి అనుకూలమా? చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి అని అడుగుతా ఉన్నా. టీవీలో సాక్షాత్తు ఇది TV5 శివ అనేది ఒక యూట్యూబ్ ఛానల్, ఏదో యూట్యూబ్లో చూస్తుంటా. విపరీతం, రోజు పచ్చిబూతులు మాట్లాడే మాటలు మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది.